యాక్టివ్గా ఉంటూ లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుని నటిగా తనను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న సోనికా కేతావత్ ఆకస్మిక మరణం ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే యాక్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత సోనికా చనిపోగా ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అసలు సోనికాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలను బయటపెట్టాడు వేదాంత్ జాక్సన్ అనే యువకుడు. అసలు సోనికా కేతావత్ మరణానికి ముందు ఏం జరిగింది, ఆమె ఎలా చనిపోయింది అనే విషయాలు అతని మాటల్లోనే చూద్దాం. అందరికి నమస్కారం అండి, నేను మీ వేదాంత్ జాక్సన్. ఈరోజు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూస్తే కానీ మీకు అసలు మ్యాటర్ ఏంటి అని అర్థం కాదు. ముందుగా రీసెంట్గా ఏదైతే బాధాకరమైన విషయం మన రఫీకి సోనికాకి యాక్సిడెంట్ అయ్యింది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు రఫీ పరిస్థితి అంటే వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఆర్థికంగా బాగాలేక వాళ్ళు వీడియోస్ తీసి బయట నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో అందులో ఫండ్స్ కలెక్ట్ చేయడం విషయంలో ఆ పరిస్థితిలో నేను కూడా ఒక బాగునే వెళ్ళి నేను కూడా సహాయం చేయడం కూడా జరిగింది. 10 మందిని తీసుకొని వెళ్ళి సహాయం చేయించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఆ రోజు రఫీని కాపాడారు, ఈరోజు సోనికాని ఎందుకు కాపాడలేదు, కాపాడనందుకే తను చనిపోయిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రఫీ వచ్చేసి సోమాజీ కూడా యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వీడియోస్ తీసి పెట్టడం జరిగింది. అదే సందర్భంలో ఏ రోజు అయితే వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేయడానికి వీడియో తీశారు, అదే సందర్భంలో అదే రోజు రఫీ వాళ్ళ అంటే ఇన్ ద సెన్స్ సోనికాకి రఫీకి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మన ఎల్బీ నగర్ కామినేనీ హాస్పిటల్లో సోనికా చికిత్స పొందుతుండగా అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి వీడియోస్ తీసి ఏమైనా ఫండ్స్ కలెక్ట్ చేయాలా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కోవడానికి వెళ్ళారు. అండ్ అక్కడ వాళ్ళ రిలేటివ్స్ చెప్పడం ఏంటంటే, అంటే సోనికా వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఆర్ సమ్వన్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన విషయం ఏంటంటే, దయచేసి మీరు ఎవరు ఇన్వాల్వ్మెంట్ మాకొద్దు, మా బిడ్డను మేము బతికించుకుంటాము అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన అంటే వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన విషయం ఏంటంటే, సోనికాకి ఏమైంది అని అడగడంతో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సోనికాకు వచ్చేసి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యా, చేతికి కూడా ఫ్రాక్చర్ అయింది. సో ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ అయితే తను మళ్ళీ కోలుకుంటుంది, షీ సేఫ్ అని చెప్పడం జరిగింది. అదే విషయం మేము పబ్లిక్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే రఫీకి సహాయం చేసే టైంలో వాళ్ళు చెప్పడం జరిగింది సోనికా ఈజ్ సేఫ్ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ బంధువులే చెప్పారు ఆ విషయం. కానీ మొన్న రఫీ బయటకు వచ్చడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు రఫీ డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ ఎలా అయ్యాడు అంటే, అందరు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, తన బ్రెయిన్కేదో అయింది, అందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేశారని ప్రతి ఒక్కరు కూడా రూమర్స్ అంటే ఆ విధంగా అంటున్నారు. అంటే తనకు జుట్టు ఉంది అని అంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బ్రెయిన్ దగ్గర ఒక నర్వ్ స్వెల్ అయింది. ఆ స్వెల్ అవ్వడంతో ఆ స్వెల్ తగ్గించడానికి డాక్టర్స్ ఏ విధంగా మెడిసిన్ చేశారు, ఏ విధంగా వాళ్ళకి ఆ రఫీకి మెడిసిన్ ఇచ్చారనే విషయం మనకు తెలియదు. కానీ తన బ్రెయిన్ ఇంజురీ మాత్రం అయింది. నేను లైవ్లో చూశాను, రఫీ వెంటిలేటర్ పైన మాత్రం ఆల్మోస్ట్ 7 డేస్ ఉండే, 7 డేస్ వెంటిలేటర్ పైననే తను కోమాలో ఉండే ఆ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఈరోజు సోనికా అంటే ఇన్ ద సెన్స్ నిన్న చనిపోవడం కూడా జరిగింది, చాలా బాధాకరమైన విషయం. సోనికా, వి ఆల్ మిస్ యూ. నీ ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సోనికా. నీ వీడియోస్, నీ టిక్టాక్ వీడియోస్ అన్ని మిస్ అవుతున్నాము. నీ స్మైల్, నీ ఫేస్లో నీ స్మైల్ అనేది నీ ఫేస్కి అందాన్ని ఇస్తుంది. ఆ స్మైల్ని కూడా ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నాం. అండ్ అదే విధంగా ఆ రోజు వాళ్ళ ఫాదర్ కానీ లేదు మీ సహాయం నాకు కావాలి అంటే 100% ఆ ఫ్యామిలీకి మేము అండగా ఉంటుండే. ఈరోజు ఒక టిక్టాక్లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఫాలోవర్స్ ఉన్నారనో కానీ, లేకపోతే ఒక స్టార్ అనో కానీ, లేకపోతే పబ్లిక్ ఫిగర్ అనో కానీ మేము సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఒక మానవత్వాన్ని చాటుకొని ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోండి, చేయుతని ఇవ్వండి అని అనే వాళ్ళకి మేము చేయుతని ఇవ్వడానికి ముందుకెళ్తున్నాం. అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. అండ్ సోనికా ఎలా చనిపోయిందంటే, వాళ్ళ ఫాదర్ గారు చెప్పింది, వాళ్ళ రిలేటివ్స్ చెప్పింది కరెక్టే. తనకు ఓన్లీ లెగ్ ఫ్రాక్చర్ మాత్రమే అయింది. అండ్ చేతిలో కొన్ని గాయాలతో బాధపడి చేతులు కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కానీ అసలు చనిపోవడానికి రీజన్ ఏంటంటే, సోనికాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే లెగ్ ఫ్రాక్చర్ ఉందో అక్కడ తనకు కొంచెం గాయం ఎక్కువగా తాకడం వలన ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ చూడగా అది లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ విషయం మరి డాక్టర్స్ గమనించారో లేదో అని మనకు తెలియదు. కానీ అది లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళి తన బాడీలో ఇన్ఫెక్షన్ వెళ్ళి తన బ్రెయిన్ వరకు వెళ్ళి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. అండ్ దానికన్నా ముందు రోజు కూడా తన లెగ్ కూడా చాలా ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ తీయడానికి డాక్టర్ ప్రయత్నించారు అనే విషయం కూడా మనకు తెలవడం జరిగింది. సో దయచేసి ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. సోనికా చనిపోయిందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా నేను కూడా బాధపడుతున్నాను. కానీ ఈరోజు ఆ రఫీ బ్రతికాడు, సోనికా చనిపోయింది, రఫీ సీరియస్ గా ఉన్నాడన్నారు, కానీ సోనికా సేఫ్ అన్నారు, ఈరోజు సోనికా చనిపోయింది, రఫీ బయటకు వచ్చాడు అని ప్రతి ఒక్కరు చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఈరోజు నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, సడన్ గా జరిగిన విషయం అని అనుకోవచ్చు, ఎందుకంటే నిజంగానే సోనికా సేఫ్ గా ఉండే అనే విషయం వాళ్ళ రిలేటివ్స్ ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా కూడా మనకు తెలిసింది. కానీ సడన్ గా ఆ విషయం జరిగి ఆ
ఇన్ఫెక్షన్ అవ్వడము, సడన్ గా ఇది అంతా అవ్వడం జరిగింది. ప్లీజ్ దయచేసి ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నేను పర్సనల్ గా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, గైస్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే చేయితని ఇవ్వమని అడుగుతారో, ఎవరైతే దీన పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళకి సాయం చేయడానికి మాత్రం నేను ముందుంటాను ఎప్పుడు. ఇతన్ని చేస్తే ఇది మాత్రం ఎలాంటి నేను ఆశించాను. అండ్ ఆ రోజు కూడా ట్రాఫిక్ హెల్ప్ చేసినప్పుడు కూడా వాళ్ళ గూగుల్ పే నెంబర్స్ వాళ్ళవే పెట్టాను. నా గూగుల్ పే నెంబర్ పెట్టలేదు, నేను 1 రూపీ కూడా కలెక్ట్ చేయలేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ మిస్ యూ సోనికా, రిప్, రెస్ట్ ఇన్ పీస్, నీ ఆత్మ శాంతించాలి. అండ్ ప్లీజ్ గైస్, ఇలాంటి యాక్సిడెంట్ ఆల్మోస్ట్ నేను 1.5 మంత్ నుంచి 6 to 7 చూశాను. రీసెంట్ గా యశ్వంత్ అవ్వచ్చు, ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి మీ యొక్క లిమిట్స్ లో మీరు ఉండండి. అదేవిధంగా దయచేసి హెల్మెట్ ధరించండి. ఒక అమ్మ నాన్న మీకు జన్మనిచ్చారంటే వాళ్ళకు రివర్స్ లా సంతోషం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళు అసలు కడుపు కొట్టిన వాళ్ళు అవుతాం మనము, చాలా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. కేర్లెస్, ఒక చిన్న కేర్లెస్ వల్ల ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు హెల్మెట్ ధరించండి, మీ యొక్క లిమిట్స్ లో ఉండండి, పోలీస్ రూల్స్ ని పాటించండి. సోనిక తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు సోనిక కోసం మౌనం పాటించి తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.